సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కాళేశ్వరం నీళ్లు రావడం వల్ల రైతులకు నష్టం కలుగుతుందని బీజేపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు బెజ్జంకి మండలం పరిధిలో ఉన్నటువంటి చెరువులను నష్టపోయిన రైతాంగాన్ని కలవడం జరిగింది. అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఒక చెరువులు నింపడం వల్న మేము ప్రభుత్వాన్ని మెచ్చుకోవాలా బాధపడాలా మాకు అర్థం కావాలని పరిస్థితిలో ఇక్కడ ఏర్పడింది. మీరు చెరువులు నింపడం వల్ల మేము సంతోషిస్తున్నాం, కానీ అందులో మునిగిపోయినటువంటి రైతులు ఇవల్ల గొల్లున ఏడుస్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం లోని ఈ ప్రభుత్వం ఈ చెరువులు నింపే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి బెజ్జంకి మండల ఎడకొడలో మూడు చెరువులకు గాను 10-15 రోజుల నుండి నీళ్లు అసలేందంటే కాల్వలు పూర్తయిన తర్వాత నీళ్లు విడుదల చేసినట్టుంటే అప్పుడు కోసుకోపోకుండా రైతుకు నష్టపోకుండా దారులు నష్టపోకుండా చెరువులు నిండుతుండే వీళ్ళు అంటే ఈ యొక్క అధికారులు గాని ప్రజా ప్రతినిధులు గాని అవగాహన లేక ఎందుకంటే ఏదో వర్షాలు వస్తున్నాయి राष्ट्र प्रभुत्म प्रतिष्ठात्मक कालेश्वर प्राजेक्ट द्वारा एतिपोत द्वारा यह राष्ट्र में उठे अन्नी चरवल निंपे प्रयत्न चस्ता आ तरण में बेज्जंकी मंडल में चरवल निंपा की तस्कल अच्छे इकड़ विषय चरवल निंपा की तस्कुट कालवल असंपूर्ति वाट निर्माण अटे नियम निबंधन को विरुद्ध उन्ट की सिमेंट चेयर సిమెంట్ చేయకుండానే ఈ యొక్క రేగడి నేలలో ఈ కాలువలు తీయడం వల్ల ఈ నేల మొత్తం కోత గురైపోయి దాదాపు ఒక 2-3 మీటర్ల వరకు లోపటికి వెళ్ళి నీరు ప్రవహిస్తూ ఉన్నది. దానివల్ల రైతులు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. అంతేకాకుండా ఈ బెజ్జంకి మండలానికి ఈ యొక్క గ్రామం ఆమ్లెట్ విలేజ్ పాపయ్యపల్లి పాపయ్యపల్లికి ఆనుకొని మూడు చెరువులు ఉంటాయి. ఈ కల్లపల్లి శివారైన నేను ఉల్లారి డ్రైవర్ సరే నిలు వేడి మా బాయిని మొత్తం నాకు ఉండే రెండు ఎకరాల పొలం తక్కిన పొలం మనిషి ఉండే రెండు ఎకరాల పొలాన్ని అందరికి పట్టకొట్టడం మొత్తం మునిగినాయి, బాయిని మునిగినాయి. మొన్నలాగా మా కరెంట్స్ తీసేసారు, నీళ్ళ పోతే ఏమైతే అని చెప్పి అది అయినాయి. భూములు మొత్తం మునిగినాయి, బాయిని మొత్తం కొడిపోయి నీళ్ళు వచ్చి రెండు బాయిలు నీళ్ళు అయిపోయాయి. మా పరిష్కారం ఏంది, మా బతికేంది, ఇప్పుడు మేము ఎక్కడ ఇంకో బతుకాము, ఎక్కడ ఉండాలి, మాకు ఏం చేసి బతుకా, ఇప్పుడు మాకు ఏమైనా చేస్తారా చేయరా, మాకు ఆధారం మా పరిస్థితి ఏంది. రోడ్ సుత్త కట్టేది, మొత్తం రోడ్ లేదు, బయట పోవడానికి తొమ్మలేదు, తొమ్మలేకుండా అయిపోయింది. ఇది విడ్డి పోవడం తొమ్మలేదు, బయట పోవడం తొమ్మలేదు, మాకు నడవతా ఉన్నాం మేము. మేము మా బతికేం చెప్పాయి, మాకు మా ఎట్లా పోవాలి ఎట్లా పోవాలి, మేము ఆ చేతో వాడే పొలం లేదు, మునిగిపోయింది పొలం అంటే మా బయట పోవడం తోసలే, మాకు రోడ్లు కట్టయిపోయింది మొత్తం. మాకు మా ఆధారం ఏదో సూచించారు, మాకు మాకు తొమ్మిది ఉంచుతుంది, కైజీ చేసుకొని బతకాలి, మరి మేము ఎట్లా బతకాలి, మేము మన అసభరం కట్టిస్తాం, మాకు మాకు ఎట్లా కట్టి వేస్తున్నాం, మరి మా పరిస్థితులు ఈ కాలవదారం మాకు ఈ ఎక్కచెరులో 4 ఎకరాల భూమి ఉంది. మొత్తం బావి మోటార్లు అవి ఇవి అన్నీ మొత్తం మునిగిపోయినాయి. జీవన ఆధారం లేదు, బయట ఏం లేదు, భూమి అంతా చెర్లపోయింది. బయట భూమి లేదు, పిచ్చలు విడిగా నీళ్లు ఇచ్చిపెట్టారు. మండలం పాపయ్యపల్లె, మా భూములు మా పొలాలు కాలువ చేయబట్టి భూములన్నీ నష్టం వచ్చింది, బాగా కైవలు పోసినాయి. మాకు ఇప్పుడు ఏం చేసుకున్నానికి భూములు లేకుండా అయిపోయింది, ఇంకా చెట్ల పోయినాయి, అదనంగా లీలీస్ పెట్టారు, రాత్రి రాత్రి లీలీస్ పెడుతున్నారు, ఎవరు ఎవరు పట్టించుకుంటలేరు. దాదాపు ఎంత నష్టపోయింది మీ భూమి? ఎంత ఎంత లోతు కొయ్యగొట్టింది? కొట్టింది బాగానే, గదం లోతా కొట్టింది.